వేములవాడ పాతకూరగల మార్కెట్లో కాంగ్రెస్ నేత ఆది శ్రీనివాస మరియు పార్టీ నాయకులు మిషన్ భగీరథ పనులను సందర్శించారు. వేములవాడ పట్టణంతో పాటు వివిధ గ్రామాలలో మిషన్ భగీరథ పేరుతో మొత్తం రోడ్లన్నీ గుంతలమయం జరిగిందని పాదరక్షకులకు వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడానికి వచ్చే భక్తులను బద్దిపోచమ్మ బోనాలు తీసుకువెళ్లే భక్తులకు చాలా ఇబ్బందికరంగా ఉన్నాయని వేములవాడలో పాలకుల నిర్లక్ష్యం వల్ల ఈ పనులు నత్తనడకన సాగుతున్నాయని ఆది శ్రీనివాస్ అన్నారు. వెంటనే మిషన్ భగీరథ పనుల గురించి తవ్విన గుంతలను యథావిధిగా పూడ్చి రోడ్లన్నీ వేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు సాగర వెంకటస్వామి, జిల్లా అధికార ప్రతినిధి చిలుక రమేష్, జిల్లా కాంగ్రెస్ కార్యదర్శి చంద్రగిరి శ్రీనివాస గౌడ్, కూరగాయల కొమురయ్య, దాడి మల్లేశం, రాగిల నాగరాజు, పల్లపు రాజేందర్, వనపర్తి శంకర్, మర్రి పెళ్లిరాజు, బాలబ్రహ్మం తదితరులు పాల్గొన్నారు. ఇబ్బంది పడుతున్నారు. గుంతలు మొత్తం వేములవాడ పట్టణం అంతా పొక్కిలు పొక్కిలు చేసి వదిలేసినటువంటి సందర్భం, అన్ని గ్రామాల్లో కూడా ఇదే. సిమెంట్ రోడ్లు అన్నీ కూడా ధ్వంసమైనవి. ఇప్పుడు నల్లా కనెక్షన్ ఇస్తామని చెప్పి ఇంటికి 100 రూపాయలు కూడా వసూలు చేసేటువంటి కార్యక్రమం చేస్తున్నటువంటి వైనాన్ని మేము తప్పుపడతా ఉన్నాం. ఈ అంశాన్ని తప్పుపడుతూ ప్రజలకు తీవ్రమైన ఇబ్బంది ఉంది. వీరపట్నంలో అయితే ఇక్కడ వచ్చి బద్దిపోసాం బోనాలు తీసుకుపోయే పరిస్థితి, వాటిపైన కూడా చర్యలు తీసుకొని వెంటనే మళ్ళీ నూతనంగా యథావిధిగా ఉండే విధంగా ఏర్పాటు చేయాలని చెప్పి ఈ సందర్భంగా కోరుతా ఉన్నాం. ఈరోజు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము మిషన్ భగీరథ కల్పిలను ఆస్వాదిస్తున్నాం. మేము వేయొద్దు అని అనడం లేదు, వేయరు అనే మేము ప్రోత్సహిస్తున్నాం. కాకపోతే 20 రోజుల నుంచి పట్టణ ప్రజలు మాకు చెప్పడం జరుగుతుంది. ఈ వాడలో మొత్తం తీసిర్రు, పొక్క తీసిర్రు, వారం రోజులు అవుతుంది, 15 రోజులు అవుతుంది, ఇంతవరకు పైపు లేవడం లేదు, మొత్తం నానా ఇబ్బందులు పడుతున్నాం. ఈ పాత బస్తీలో ఉన్నదే 10 ఫీట్లు 12 ఫీట్ల రోడ్లు ఉంటాయి. ఈ రోడ్లలో నీకు 6 ఫీట్లు 7 ఫీట్లు తవ్విన తర్వాత ఏ రకంగా నడుస్తారు అని మున్సిపల్ అధికారులను అడుగుతున్నాయి. వాళ్ళ పరిస్థితి ఏంది అని అడుగుతున్నాం. దీనికి జవాబు చెప్పవలసిన అవసరం మీకు ఉన్నది అని అడుగుతున్నాం. దీని గురించే మేము పోరాటం తప్ప ఏదో వెత్తి పొడపాలనే ఉద్దేశం మాకు కాదు. కాకపోతే ఇప్పటికైనా ప్రజల తరఫున ఎక్కడున్నా కూడా సమస్యలున్నా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. చేయకపోతే మాత్రం చేపిచ్చే దమ్ము ధైర్యం ఉండి ఎట్టి పరిస్థితుల్లో ప్రజల తరఫున కొట్లాడతామని కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తాం.